Welcome to Nava TV News. Ravulapalam Indira Colony Community Hall Nandu Jarigina Mahendra Atmiya Samaveshamlo Mukhya Atithiga Prabhutva Whip Mariyu Sasana Sabhyulu Cheerla Jaggireddy Palgunnaru. Ee Sandarbhanga Cheerla Jaggireddy Sangha Pratinidhulu Desamlo Anni Rashtrallo Medarlu ST-luga Unnarani Telugu Rashtramlo Matrame BC-luga Unnamani Telugu Rashtrallo Kuda ST-llo Cherchalani Alage YSR Congress Party Prabhutvamlo Arhata Unna Medarlu Andariki Indla Pattalu Icharani Ika Yemaina Samasyalu Undi Migilipoyina Variki Kuda Ivvalasindiga Koraru. ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ వారు చెప్పిన సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని అలాగే రావులపాలెం మండలంలో మేదర్ల సంఘానికి కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజున మరి ఏదైతే పంచాయతీలో చెప్పిన విషయాలు పంచాయతీలో దీంతో పార్లమెంటరీ సమయం వచ్చినప్పుడు మరి అదే పంచాయతీలో మాట్లాడి ఇక్కడ మీరెందుకున్న ప్రభుత్వం ఉంది మీకు అనుకూలమైన నిర్ణయాలు ఉన్నాయి కానీ ఎక్కడ మిమ్మల్ని దాటి పోదని మాట వారికి ఇచ్చి దాన్ని నిర్మిస్తున్నాం. ఈ రోజు సిఎస్ రోడ్డుగా విప్రతికి అభినందించింది మరి అక్కడ అన్ని కూడా ఇల్లు వచ్చాయి. వచ్చిన తరుణంలో వాస్తవంగా మీరేమో దాన్ని మాకు కమ్యూనిటీగా మంచి ఉండని మాట మీరు అనడం అలాగే దానికి నేను కూడా ఆలోచన గుర్తుంది శివరామ సుబ్రహ్మణ్య గారు తీసుకొచ్చారు మీ దగ్గరికి మీరు మీ దగ్గర తీసుకొచ్చి కూడా మీకు మాట చెప్పి కార్యక్రమం చేశాం. దాన్ని ఇమీడియట్ గా ఒకసారి కొత్త కూడా వేయించి కార్యక్రమం చేసి దాన్ని లైన్ చేస్తాం. కాకపోతే లోకల్ ఉన్నటువంటి వారు ఏదైతే ఉన్నటువంటి కొంత ఇబ్బంది అంటే మీకు ఒకవేళ కమిటీ హాల్ అక్కడ మీరు అవుతుంటే అక్కడికి అక్కడ కట్టించడానికి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టుకుని పెద్ద పెద్ద భోజనాలు వాళ్ళకి పిలిచి అసలు భోజనం చేసి పోతున్నారు. లాస్ట్ టైం నేను కూడా కొంచెం పెద్ద ఎక్కువ ఉన్నాడు కదా భయానికి నేను నాకు పెద్ద ఎక్కువ ఉన్నాను కాకపోతే చర్చలు అందరూ నాతో ఉన్నారు కనుక వాళ్ళందరికీ మరి భోజనాలు పెడదాం చర్చలు వాళ్ళందరినీ కూడా మనం చూద్దాం మనీగా చేద్దామని చెప్పి మరి కార్తీక మాసం వారందరి కార్యక్రమం పెట్టినప్పుడు మనవాళ్ళందరికీ కూడా చెబితే అప్పుడు కూడా మరి కార్తీక మాసం గారికి కక్క ముక్క లేదు సరే మీరు మీ వాళ్ళు అని చెప్పి ఆ రోజు అక్కడ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ కార్తీక మాసంలో కూడా తప్పనిసరిగా మేనర్ సంగమించి చెప్ప దగ్గర ఉండడం మళ్ళీ మనం భోజనం కూడా పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మీ సంఘ అధ్యక్షులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి 50 మంది మేధస్సుగా పెద్దల్ని చిన్నల్ని అందరినీ మా రావులపాలెం పిలిచినందుకు మీరు అతిథులుగా అక్కడి నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మా సంఘం తరపున హృదయపూర్వకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ముందు అందరికీ అనుకూలమైన ప్రాంతం చూస్తాం. అట్లా మేము మేధలకు అనుకూలమైన ప్రాంతంగా మా నియోజకవర్గాన్ని మా కొత్తపేట నియోజకవర్గాన్ని మా రావులపాలెం గుర్తించి ఇక్కడికి మీ అందరూ రావడం సూపర్ విషయాన్ని సందర్భంగా మనం తీసుకున్నాం. అలాగే ఒక విషయాల గురించి మాట్లాడినట్లయితే వ్యక్తిగతంగా సాధించే విజయాలన్నీ కూడా సంఘపరంగా 10 మంది ఏకమైతే మనం సాధించుకోగలుగుతానే కూడా మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా ముఖ్యంగా మన మేధల సంఘంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒక వేదిక దగ్గరికి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జరుగుతున్న కార్యక్రమాలు అవసరమైతే మేము ఇంత మంది ఉన్నా కనుక మేము మీ ప్రభుత్వానికి అండగా దండగా ఉండి నడిపిస్తున్నాం కనుక
మాకు ఈ రకమైన చేయని అనుకున్న హక్కు మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా మనం చెప్పుకున్నాం. వాస్తవంగా మరి గతంలో ముఖ్యంగా 15 వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకుని ఒకసారి గంట నెప్పిన తర్వాత మళ్ళీ ఒక ఎస్సీకి ఒక బీసీకి ఒక ఎస్టీకి 3 పదవులు ఇచ్చి వీళ్ళన్నీ కూడా ఆ రోజు పెద్దలు పెద్దలు తీసుకునే పరిస్థితి ఉండే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ఉన్నటువంటి సంఘంలో బీసీలు మాకు వెన్నుముక అని చెప్పిన ప్రతి ఒక్కరూ మరి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం ద్వారా ఈరోజు రాజ్యానికి అవసరమైనటువంటి పదవులు కూడా అవసరమైన సగం పదవులు బీసీలకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటి చేసిన నాయకుడు ఈ రాత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మనం మీకు ఆలోచిస్తున్నాం.